హలో అండ్ వెల్కమ్ పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు టైం స్టార్ట్ అయింది ఆయన ప్రతిపాదించిన నాలుగు దేశాల టీ ట్వంటీ సూపర్ సిరీస్ టోర్నీకి ఐసీసీ ముండి చేయి చూపింది ఇండియా పాకిస్తాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశాలతో కలిపి ప్రతి ఏటా సెప్టెంబర్ అక్టోబర్ లో టీ ట్వంటీ సిరీస్ నిర్వహించాలని తద్వారా వచ్చే ఆదాయాన్ని నాలుగు దేశాలు పంచుకోవాలనే ప్రతిపాదనతో రమీజ్ రాజా ఈ ఏడాది జనవరిలో ఓ ప్రతిపాదనను తీసుకొచ్చారు గత మూడు రోజులుగా దుబాయ్ లో సమావేశమైన ఐసీసీ పాలక మండలి రమీజ్ ప్రతిపాదనపై చర్చించింది అయితే పీసీబీ ప్రతిపాదన ఐసీసీ ఈవెంట్స్ కు ఉందని చెప్పినట్లు సమాచారం ఈ విషయాలపై చర్చించే ఐసీసీ ఆర్థిక వాణిజ్య వ్యవహారాల కమిటీ రమీజ్ రానా ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ వేయలేదు ముక్కొనపు టోర్నమెంట్ కంటే ఎక్కువ ఆతిథ్యం ఇవ్వడానికి అనుమతించదని పేర్కొంటూ బోర్డు సభ్యుడు ఒకరు ఈ ప్రతిపాదన ఐసీసీ మార్క్ ఈవెంట్ల విలువను తగ్గిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో పాటు రమీజ్ రాజా ప్రతిపాదనలో ప్రధానమైన విషయం భారత్ పాకిస్తాన్ ఈ రెండు దేశాలు టూ థౌసండ్ తర్వాత ద్వైపాక్షిక ఆడలేదు సరిహద్దు వివాదాలు రాజకీయ ఘర్షణల వంటి కారణాలతో రెండు దేశాల సంబంధాలు పూర్తిగా క్షీణించాయి ఈ నేపథ్యంలో రెండు దేశాలను ఒప్పించడం కత్తిమీద సాము అని ఐసీసీ కూడా తెలుసు నాలుగు దేశాల టోర్నీకి ఐసీసీ గ్రీన్ లైట్ వేయకపోవడంతో కోలుకోలేని స్థితిలో ఉన్న రమేష్ రాజాకు మరో భారీ షాక్ తగిలింది ఆయన పిసిబి చైర్మన్ పదవి నుంచి కూడా తప్పుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి రమీజ్ రాజా అధ్యక్షుడయ్యాక ఏకపక్ష నిర్ణయాలతో ఇప్పటికే భ్రష్టు పట్టిపోయి ఉన్న పాక్ క్రికెట్ ను మరింత దిగజార్చారని ఆరోపణలు కూడా వచ్చాయి